हाय अंडी, वेलकम टू माय चैनल आंध्रा रेसिपीज। नेनु ई रोजु एंतो हेल्दी अंड न्यूट्रिएंट रागी लड्डूनु चेसी चूपिंचबोतुन्नानु। रागुलो ऐरन्, कैल्शियम, पोटाशियम, फाइबर लांटि एन्नो न्यूट्रिएंट वाल्यूस उंटाई। अंदुके ई लड्डू पिल्ललकु गानी पेद्दलकु गानी तिंटे चाला मंचिदी। अयिते ई लड्डू प्रासेस एलागो चूद्दामा। मुंदुगा ఒక గ్లాసు రాగి పిండిని తీసుకోవాలి। ఒక గ్లాస్ అంటే 250 గ్రామ్స్। ఒక గ్లాసు రాగి పిండికి ఒక గ్లాసు మినుములని తీసుకోవాలి। సూపర్ మార్కెట్ లో తీసుకున్న మినుములు అయితే పరవాలేదండి। ఒకవేళ కిరాణా కొట్టులో కొన్న మినుములు అయితే రాళ్ళు లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలి। మనము మినుములు ఎందుకు తీసుకుంటున్నామంటే రాగులు చప్పగా ఉంటాయి కాబట్టి వట్టి రాగి పిండితో చేసుకుంటే లడ్డు కమ్మగా ఉండదు। అందుకే మినుములు కలుపుతున్నాం। ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకోవాలి। సిమ్ లో పెట్టుకున్న తర్వాత మినుములను అన్నిటిని కళాయిలో వేసేసుకోవాలి। ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి। మినుములు పూర్తిగా ఫ్రై అయ్యే వరకు ఫ్లేమ్ ని సిమ్ లోనే ఉంచుకోవాలి। అస్సలు హైలో పెట్టకూడదు। హైలో పెట్టారంటే పైన మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి। అందుకే ఓపిగ్గా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి। మీకు ఒకవేళ పొట్టుతో ఉన్న మినుములు ఇష్టం లేకపోతే చాయ్ మినపగుళ్ళు కూడా మీరు వాడుకోవచ్చు। కానీ పొట్టుతో ఉన్న మినుములు అయితే చాలా రుచిగా ఉంటాయి। వేగయ్యో లేదో చెక్ చేద్దాం। ఫ్రై అయిపోయాయండి, ఇక తీసేసుకుందాం। ఇప్పుడు ఒక హాఫ్ కప్ దోస గింజల పప్పును తీసుకుని ఫ్రై చేసుకోవాలి। దోస గింజలు ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా లడ్డు బాగుంటుంది। దోస గింజల ప్లేస్ లో వేరే నట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, మీ అభిరుచిని బట్టి మీరు చేసుకోండి। వేగిపోయాయండి, ఇక తీసేసుకుందాం। ఇప్పుడు రాగి పిండిని ఫ్రై చేసుకుందాం। రాగి పిండి తొందరగానే ఫ్రై అయిపోతుందండి, ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే। ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుందంటే పిండి నూట్లో పెట్టుకున్నప్పుడు అంగలికి అంటుకోకూడదు, కొంచెం కమ్మగా కూడా అనిపిస్తుంది। ఫ్రై అయిందో లేదో చెక్ చేద్దాం। ఫ్రై అయిపోయిందండి, ఇక తీసేసుకుందాం। మినుములు చల్లగా అయిపోయాయండి, ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం। చూడండి, పిండి ఈ విధంగా ఉండాలి। ఇలా పట్టుకున్నప్పుడు పిండిని గరుకుగా తగలాలి, మరీ మెత్తగా ఉండకూడదు। మెత్తగా ఉంటే ఏమవుతుందంటే లడ్డు తిన్నప్పుడు అంగలికి అంటుకుపోతుంది పిండి। ఇలా గరుకుగా ఉండాలి। ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మినపిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం। ఇప్పుడు ఈ పిండిలోకి వేయించి పెట్టుకున్న రాగి పిండిని కూడా కలిపేసుకుందాం। ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసున్నర బెల్లాన్ని తీసుకోవాలి। ఈ బెల్లాన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న ఈ బెల్లాన్ని కూడా ఈ పిండిలో యాడ్ చేయాలి। ఇప్పుడు పౌడరు బెల్లం బాగా కలిసేలా కలుపుకోవాలి। జాగ్రత్తగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి। మనం ఎంత బాగా కలిపినా కూడా ఉండలు కడుతూ ఉంటాయి। చూడండి ఎలా ఉండలు కట్టాయో। ఇప్పుడు ఈ ఉండలన్నీ పిండిలో కలిసిపోవాలంటే ఇప్పుడు ఈ పిండిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం। మిక్సీని జస్ట్ పల్స్ ఇచ్చుకోవాలండి, అంతే, బాగా మెత్తగా చేసేయకూడదు। చూడండి చక్కగా పొడి పొడులాడుతూ చక్కగా ఉండాలన్నీ పోయాయి కదా। ఇప్పుడు మిక్సీలో వేసిన పిండికి వేయని పిండికి డిఫరెన్స్ చూడండి। మిక్సీలో వేసిన పిండి పొడి పొడులాడుతూ ఉంది, మిక్సీలో వేయింది కొంచెం ఉండలు ఉండలుగా ఉంది। చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి। మొత్తం పిండి అంతా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది।
చూడండి చక్కగా పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిలో నెయ్యిని కలుపుకోవాలి. నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. నెయ్యిని ఒకేసారి వేసేయకూడదు, కొద్ది కొద్దిగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా నెయ్యిని పోసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ 200 grams నెయ్యిని తీసుకున్నానండి. నెయ్యిని మాత్రం ఒకేసారి పోసేయొద్దు, ఉండ కడుతుందో లేదో చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ లడ్డూని పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టచ్చు, లేకపోతే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి చాలా టైర్డ్ అయిపోయి ఆకలితో వస్తారు కదా, అప్పుడిచ్చినా కూడా ఎంత ఇష్టంగా తింటారు. పైగా రాగిపిండిలో ఉండే కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫైబర్ లాంటి ఎన్నో న్యూట్రియంట్స్ ఉండడం వల్ల పిల్లలు చాలా బాగా పెరుగుతారు. పైగా మనం మినుములు కూడా వేసాం కదా, మినుములలో కూడా ప్రోటీన్, కాల్షియం ఉంటుంది. ఇంకా నెయ్యి, బెల్లం కూడా వేసాం కదా, బెల్లంలో ఐరన్ ఉంటుంది. చూడండి ఉండ ఎలా కడుతుందో. ఇంకా నెయ్యి పోయడం ఆపేయచ్చు. నేను ఇక్కడ 200 grams నెయ్యి తీసుకున్నానండి. మొత్తం 200 grams నెయ్యి పట్టేసింది. ఇప్పుడు వేయించుకున్న దోస గింజల పప్పుని కలిపేసుకుందాం. ఈ లడ్డు పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది, ముఖ్యంగా లేడీస్కి. లేడీస్కి ఎక్కువగా బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి, చాలామంది అనీమియాతో కూడా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ లడ్డూని రోజుకొకటి తింటే చాలా మంచిది, అందుకే ఈ లడ్డూని అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు లడ్డు చుట్టేసుకుందాం. లడ్డూని కొంచెం చిన్న సైజులోనే చుట్టుకోవాలండి, ఎందుకంటే ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు వేస్ట్ చేసేస్తారు పెద్ద పెద్దగా చుడితే, అందుకే కొంచెం చిన్నగానే చుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా చుట్టుకోవాలి. ఇదే సైజులో లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి. చూడండి లడ్డూలు ఎంత బాగా వచ్చాయో, మొత్తం 24 లడ్డూస్ వచ్చాయి. ఈ లడ్డు మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఈ లడ్డూని ట్రై చేయండి. నేను చేసిన ఈ లడ్డు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో యునిక్ రెసిపీస్ని మీరు వాచ్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఆంధ్రా రెసిపీస్ ఛానల్ని విజిట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.